वेलकम टू बिग टॉक नेनु विजय तमिलनाडु मंत्री उदयनिधि स्टालिन चेसिन व्याख्यलु तीव्र दुमारानि रेपुतुन्नायि सनातन धर्मम् अनेदि मलेरिया डेंगी करोना लाटिदनि आयन अभिवर्णिंचारु दोमलनु वैरस्नु निर्मूलिंचिनट्ले दानिनि संपूर्णंगा निर्मूलिंचवलसिन अवसरं उंदनि आयन पिलुपुनिच्चारु चेन्नैलो एर्पाटैन सनातन धर्म निर्मूलन महानाडुलो पाल्गोन्न उदयनिधि आवेशपूरितंगा मात्लाडारु इप्पुडु ई व्याख्यलु देशव्याप्तंगा दुमारानि रेपुतुन्नायि दीनिपै बीजेपी वंटि राजकीय पार्टीलु అనేక హిందూ సంస్థలు తీవ్రంగా విరుచుకుపడ్డాయి జాతి నిర్మూలనకు ఉదయనిధి పిలుపునిచ్చారంటూ విమర్శలు గుప్పించాయి దీని మీద ఉదయనిధి కూడా సీరియస్ గానే కౌంటర్ ఇచ్చారు సనాతన ధర్మాన్ని తాను విమర్శించడం సనాతన ధర్మాన్ని నిర్మూలించడం వాస్తవమేనని ఉదయనిధి ఒప్పుకున్నారు ఈ మాట మళ్ళీ మళ్ళీ తాను చెప్తారని అయితే కొందరు ద్రావిడాన్ని రద్దు చేయాలని మాట్లాడుతున్నారని అన్నారు అంటే డీఎంకే వారిని చంపేయమని అర్థమా అని ప్రశ్నించారు మొత్తం మీద దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ పార్టీలు వివిధ సంఘాలు ఈ అంశం మీద తలో వాదనలు వినిపిస్తున్నాయి మరి ఉదయనిధి చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత తమిళనాడు రాజకీయాల వరకు ఎంత వరకు కలిసి వస్తుంది దేశ రాజకీయాల్లో ఇండియా కూటమికి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురయ్యే సమస్యలు ఏంటి బీజేపీ చేస్తున్న వాదనలు ఏంటి అనే విషయాన్ని ఇవాల్టి బిగ్ టాక్ లో చర్చిద్దాం సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి దీనిపై బీజేపీ అలాగే హిందూ సంఘాలు మండిపడుతున్నాయి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు ఇండియా కూటమిపై ప్రభావం చూపిస్తాయా దీనిపై మనతో మాట్లాడేందుకు కప్ర ప్రసాద్ గారు రాజకీయ విశ్లేషకులు అలాగే పద్మ విరుపనేని గారు బీజేపీ నాయకులు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం కప్ర ప్రసాద్ గారు నమస్తే అండి నమస్కారం అండి సార్ సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం కాదు దాన్ని పూర్తిగా నిర్మూలించాలి ఇది మలేరియా డెంగ్యూ లాంటిది అంటూ కూడా డిఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల్ని ఎలా చూడాలి అంటే డిఎంకే పార్టీ ఆ వ్యాఖ్యలు చేసినట్టుగా భావించాలి మనం ఎందుకంటే డిఎంకే మంత్రి అయినా ముఖ్యమంత్రి గారి తనయుడు పార్టీలో చాలా పట్టున్నటువంటి నాయకుడు కాబట్టి ఇందులో పెద్ద ఆశ్చర్యం లేదు ఎందుకంటే డిఎంకే డిఎన్ఏనే అది వాళ్ళు నాస్తికులు ఈ దేశాన్ని మతాన్ని దేవుణ్ణి గౌరవించేటువంటి పార్టీ కాదు కాబట్టి ఆయన మాట్లాడడాన్ని పెద్దగా ఆశ్చర్యపోవట్లేదు నేను ఎందుకంటే వాళ్ళ డిఎన్ఏ ఆ పార్టీలో ఉండే డిఎంకే డిఎన్ఏనే అది అయితే ఆ పార్టీతో కలిసి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ఏం చెప్తా ఉన్నాయనే దాని మీద ముఖ్యంగా ఆధారపడాల్సిన అవసరం ఉంటది సనాతన ధర్మాన్ని నాశనం చేయడం అనేది ఇది ఎవరి తరము కాదు వెనుక గతంలో కొన్ని వేల సంవత్సరాలు అసలు ఈ ధర్మం ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది అనడానికి లెక్కలు లేవు ఆధారాలు లేవు ఎన్ని సంవత్సరాల క్రితం పుట్టింది అనడానికి చెప్పడానికి కూడా ఎలాంటి లెక్కలు ఆధారాలు లేవు ఇక్కడ ఒకటి మనం చెప్పుకోవాలి ఏంటంటే సనాతన ధర్మం అంటే భారతీయత భారతీయత భారతీయతకు సంబంధించినటువంటి అంశాలు మనం మాట్లాడుకుందాం ఈ భారతీయతను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ దేశస్తులు కాదా లేకపోతే ఈ దేశాన్ని వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారు అంటే కేవలము దేశం యొక్క వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడం ద్వారా 4 ఓట్లు సంపాదించుకోవచ్చు అనేటువంటి ఒక కుటిలనైతే డిఎంకే వ్యాఖ్యల్లో కనబడుతుంది తప్ప మరొకటి కాదని స్పష్టంగా అర్థమవుతా ఉందండి రైట్ డిఎంకే వాళ్ళు ఎవరైనా సరే నాస్తికులు అయి ఉండొచ్చు కానీ ఓటర్లు అయితే అందరూ కూడా నాస్తికులు అయి ఉంటారు కదా ఖచ్చితంగా తమిళనాడులో కూడా హిందువులు ఉంటారు మరి వాళ్ళ ఓట్లు పడే అవకాశం ఉంటుందా మీకు మీరు గతంలో డిఎంకే పరిస్థితిని చూస్తే డిఎంకే కరుణానిధి గారు ఇలానే రాముడికి వ్యతిరేకంగా దేశానికి వ్యతిరేకంగా మతానికి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన అంతిమ దశలో ఆయన చనిపోయే ముందు పరమ భక్తుడిగా మారినటువంటి పరిస్థితి మనం గమనించినాం ఇట్లా వీళ్ళే కాదు కదా మనం పురాణాలు భాగవతాలు లేకపోతే తీసుకుంటే ఎందరో మంది రాక్షసులు ఈ మన యజ్ఞయాగాదులకు వ్యతిరేకంగా మాట్లాడి యజ్ఞయాగాదుల భంగానికి పాల్పడ్డటువంటి చరిత్రలు ఉదంతాలు కూడా మనకు ఉన్నాయి కదా వాళ్ళ వారసత్వమే డిఎంకే వచ్చింది అంతే తప్ప మరొకటి కాదు కాబట్టి ఇట్లాంటి వాటిని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు దీన్ని ప్రచారం చేసే చాలు అయితే దీన్ని ఎవరు సీరియస్ గా తీసుకోవాలంటే దీన్ని నమ్మే వాళ్ళు నమ్ముతారు డిఎంకే డిఎంకేకి సంబంధించినటువంటి అభిమానులు లేకపోతే కరుణానిధి లేకపోతే పెరియార్ అభిమానులు వీళ్ళందరూ కూడా ఒక రకంగా మాట్లాడితే మాట్లాడవచ్చు కాక కానీ ఈ దేశాన్ని ధర్మాన్ని గౌరవిస్తామని చెప్పి మెడలో జెండాన్ని వేసుకొని దేశమంతా చూపించి నేను బ్రాహ్మణుని నేను ఆస్తికుని నేను హిందువుని నేను హిందూవాదిని అని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ దీని మీద ఎలా స్పందిస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉదయనిధి మారని మాట్లాడినటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ స్పందన ఏంటో మనం గమనించాలి ఇతర వామపక్షాలు లేకపోతే ఇతర దేశద్రోహ పార్టీలు ఏవో మాట్లాడినంటే దాంట్లో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇంకొకటి కూడా చెప్తానండి నేను ప్రధానంగా సనాతన ధర్మం అంటే కుటుంబ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ సనాతన ధర్మమే మనకి చెప్పింది తండ్రి ఎట్లా ఉండాలా భార్య ఎట్లా ఉండాలా కొడుకు ఎట్లా ఉండాలా
అసలు కుటుంబం అంటే ఏంది, కుటుంబంలో ఎవరెవరి పాత్ర ఏంది అనేటువంటి విషయాన్ని చెప్పింది సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మాన్ని మనం నిర్మూలించాలంటే ముందుగా కుటుంబ వ్యవస్థను నిర్మూలించాలి అనేటువంటి విషయాన్ని మనం ఆధారం చేసుకోవాలి. అంటే వీళ్ళ విపరీతత విపరీతకం ఏం దాకా పోయిందంటే మా ఆడ మగ అంతే. ఇందులో మనకు కానీ ఉదయనిధి స్టాలిన్ లాంటి వాళ్ళు చెప్తుంది ఏంటంటే సనాతన ధర్మంలో సమానత్వం లేదు అనేది ఆయన చెప్తున్న మాట. ముఖ్యంగా కులాలుగా విభజించి జనాలందరినీ వేరు చేస్తుంది అనేది ఉదయనిధి స్టాలిన్ చెప్తున్నారు. అసలు ఉదయనిధి మారనికి అర్థం ఎక్కడండి? సనాతన ధర్మంలో అసలు కులమే లేదు. సనాతన ధర్మంలో సనాతన ధర్మం చెప్పిన దాంట్లో కులమే లేదు, అంటరానితనం అసలే లేదు. మీరు సనాతన ధర్మాన్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు చెప్పేటువంటి బహుజనులు ఏదైతే చెప్తా ఉన్నారో, బీసీలు ఎవరైతే చెప్తా ఉన్నారో, వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు. రాముడు కృష్ణుడు ఇట్లాంటి వాటిని తీసుకుంటే వాళ్ళు రాజ్యాధికారంలో ఉన్నారు కదండి. అక్కడ అంటరాంతరం ఎక్కడి, అక్కడ కులం ఎక్కడిది? ఈ కులం అనేటువంటి ప్రస్తావన ఎప్పుడొచ్చింది? సరే, ఏ ధర్మంలో అయినా ఎక్కడైనా కొన్ని కొన్ని మార్పుల వల్ల కొన్ని కొన్ని మంచి కొన్ని చెడులు జరగవచ్చు, జరగలేదని నేను చెప్పట్లే, అంతా బాగుంది అని కూడా నేను చెప్పట్లే. అయితే ఆ మార్పులు ఎక్కడ జరిగినాయో, చెడు ఎక్కడున్నో దాన్ని ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇది కులాలు సనాతన ధర్మం ద్వారానే వచ్చినాయి, అంటరానితనం సనాతన ధర్మం ద్వారానే వచ్చింది అనేది కరెక్ట్ కాదు. అంటరానితనం అప్పుడు లేనే లేదు. అప్పుడు కుల విభజనలో ఇప్పుడు చూస్తే కనుక కుల వ్యవస్థ ఉంది, గొప్ప పెద్దవాళ్ళు ధనికులు, అలాగే ధనికులు కాదు అగ్రవర్ణాలు, అలాగే దళితులు అనే వ్యత్యాసం అయితే ఉంది కదా ఇప్పటికీ కూడా. నేను అదే చెప్తా ఉన్నానండి, రాబోయేటువంటి కొన్ని మార్పుల వల్ల కొన్ని మంచి కొన్ని చెడులు జరిగినాయి. ఆ మంచి చెడులలో జరిగినటువంటి మార్పు ఏంటంటే కుల వ్యవస్థ అనేది కూడా ఒక తప్పు, ఒక రకమైనటువంటి మార్పు. ఆ తప్పు ఇంకో వాదన కూడా వినిపిస్తున్నారు. సనాతన ధర్మంలో దేవుడి నుంచి మనుషులు పుట్టారు, దేవుడు ముఖం నుంచి బ్రాహ్మణులు, అలాగే చేతుల నుంచి క్షత్రియులు, అలాగే తొడల నుంచి వయసులు పుట్టారని చెప్తూ ఉంటారు. సూత్రులు మాత్రం కాళ్ళ నుంచి పుట్టారనే ఇది కూడా ఈ సమానత్వాన్ని లేదు ధర్మం కాదని చెప్పింది. నేను అదే అది చెప్పింది, సనాతన ధర్మం చెప్పలే ఆ మాట. ఆ మాట సనాతన ధర్మం తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ లిఖించబడినటువంటి మనుష్య శాస్త్రంలోనో లేకపోతే ఇంకేదో శాస్త్రంలోనో ఇంకో ఒక వ్యక్తి చెప్పినటువంటి అంశం తప్ప సనాతన ధర్మంలో ఈ అంశం ఎక్కడ చెప్పబడలేదు. నేను అదే చెప్తా ఉన్నా, రాను రాను కొన్ని మార్పులు జరిగినందువల్ల ఈ రకమైనటువంటి కొన్ని సంక్లిష్టమైనటువంటి అంశాలు అందులో ఇమిడ్చబడ్డాయి. అట్లాంటి ఏమన్నా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడానికో లేకపోతే తీసివేయడానికి మార్పు చేయడానికి ఎవరైనా ప్రయత్నం చేయొచ్చు, దాంట్లో ఇబ్బంది లేదు. కానీ పూర్తిగా సనాతన ధర్మమే నాశనం చేయాలా, అది సరికాదు అనేటువంటి మాట నేను ఖండిస్తాను. రైట్, పద్మగారు మనతో ఉన్నారు. పద్మగారు, మీరు ఎలా చూస్తారు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యల్ని? ముఖ్యంగా ఈ సనాతన ధర్మంలో సమానత్వం ఉండదు, ముఖ్యంగా మలేరియా డెంగ్యూ కంటే కూడా చాలా ప్రమాదకరం అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు ఎలా చూడాలి? ముందుగా ప్యానెల్లో ఉన్న సోదరులు కపిల్ ప్రసాద్ గారికి, శ్రీమతి రమాదేవి గారికి మీకు నమస్కారాలు, వీక్షకులకు నమస్కారాలు. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఉదయనిధి స్టాలిన్ అనే ఒక వ్యక్తి చాలా బాధ్యత అయితే మన పదవిలో ఉన్నాడు, ఒక ముఖ్యమైన నేత కుమారుడు, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక సినిమా యాక్టరు. ఇలాంటి ఒక వ్యక్తి బాధ్యతారహితంగా కాన్స్టిట్యూషన్ని ప్రమాణంగా చేసి, ఆయన తీసుకున్న ప్రమాణాన్ని కూడా కాదని, మంత్రి పదవి వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఇది తీసుకొని వాళ్ళు అన్ని మతాలని అన్ని విశ్వాసాలని గౌరవిస్తాము అని ప్రమాణం చేస్తారు. అలాంటిది కోట్ల సంఖ్యలో సనాతన ధర్మవాదులు ఉన్నారు ఈ కంట్రీలో. అలాంటి వారి మనోభావాల్ని గాయపరుస్తూ విపరీతంగా, అంటే ఒక దోమలతో డెంగ్యూతో ఒక జబ్బులతో పోల్చాడు సనాతన ధర్మాన్ని. ఇది ఎంతవరకు అసలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి వీళ్ళకి అధికారం ఎవరిచ్చారు? అతనికి సనాతన ధర్మం మీద అతను ఏమైనా ఎక్స్పర్టా? ఎలా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు అనేది నాకు అర్థం కాని ప్రశ్న. ఎవరైనా సరే, ఏ మతం మీదైనా, ఏ వాదం మీదైనా కూడా మీ యూ కెన్ హ్యావ్ ఏ డిఫరెంట్ వ్యూ పాయింట్. మీరు అగ్రీ అవ్వచ్చు, అగ్రీ అవ్వకపోవచ్చు, అది వేరే విషయం. కానీ విత్ రెస్పెక్ట్ చేయాలి ఏదైనా. ఇఫ్ యూ డోంట్ అగ్రీ విత్ ఇట్, యూ హ్యావ్ టు బి రెస్పెక్ట్ఫుల్ అబౌట్ ఇట్. అలా కాకుండా చాలా తీవ్రమైన పదజాలంతో నిర్మూలిస్తాము ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది అసలు చాలా బాధాకరమైన విషయము, అండ్ తీవ్రంగా నిరసిస్తున్నాం మేము దీన్ని. ఇంకొక విషయం ఏంటి అంటే, డిఎంకే పార్టీలో ఇది మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు, ప్రతిసారి కూడా, ఈవెన్ 2022 అనుకుంటాను, డి రాజా గారు కూడా హిందూయిజం ఉన్నంత వరకు, సనాతన ధర్మం ఉన్నంత వరకు అంటచ్, మీరందరూ హిందూస్ అందరూ అంటచబుల్ అని ఒక చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అప్పుడు కూడా చేశారు, గతంలో కరుణానిధి గారు కూడా చేశారు. కానీ నిర్మూలించాలి అనే వర్డ్ మటుకు ఎవరు వాడలేదు ఇంతవరకు. నిర్మూలించడం అంటే ఏంటి? ఫిజికల్గా మీరు ఇరాడికేట్ చేస్తారా? ఇరాడికేషన్ అన్నాడు. ఇరాడికేషన్ అంటే ఏంటి? కంప్లీట్గా నిర్మూలించడం అంటే ఇంత ఇన్ఫ్లమేటరీ రిమార్క్స్, ఇంత రెచ్చగొట్టే విధంగా
ఇవన్నీ అన్కాల్డ్ ఫర్ కామెంట్స్ అంటాం, అంటే అవసరం లేని కామెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి హేట్ స్పీచెస్ అనేది ఎవరిచ్చినా తప్పే, ఏ మతంకి సంబంధించిన వాళ్ళు ఇచ్చినా తప్పే. అలాగే ఇతనికి వంతపాడే ప్రకాష్ రాజ్ గారు లాంటి యాక్టర్స్ కూడా వీళ్ళు ఆలోచించుకోవాలి. అసలు వీళ్ళ తెలివితేటలు కానివ్వండి, వీళ్ళ ఇంటలెక్ట్ కానీ పక్క మనిషిని ఇలా రెచ్చగొట్టేందుకు ఉపయోగిస్తున్నారు వీళ్ళు. ఇది చాలా తప్పు. అంటే విచ్ఛిన్నకరవాదులు వీళ్ళు, బేసికలీ విచ్ఛిన్నకరవాదం ఇది. మీకు నచ్చకపోతే సనాతన ధర్మం ఇట్స్ ఓకే, మీరు వదిలేసేయండి. మీ ఇంట్లోనే సనాతన ధర్మవాదులు ఉన్నారు స్వయంగా. మీరు ఇంటర్నెట్లో ఒకసారి, ఇఫ్ యూ పర్మిట్ మీ ఐల్ షో యూ. స్వయంగా ఈమె శ్రీమతి దుర్గా స్టాలిన్, స్టాలిన్ గారి భార్య. ఈమె రోజుకు 2 సార్లు టెంపుల్కి వెళ్తానని స్వయంగా చెప్తారు. ఆమె ఇంట్లో పెద్ద పూజారూమ్ ఉంది, అందరు దేవుళ్ళని పూజిస్తారు. ఆవిడ చాలా మంది మఠాధిపతుల దగ్గరికి వెళ్తారు. సనాతన ధర్మం మీద ఆమెకి చాలా అపేక్ష ఉంది. అలాగే కరుణానిధి గారు కూడా, ఆయన లాస్ట్ డేస్లో ఆయన నిరీశ్వరవాదాన్ని ఆర్ రాదర్ నాస్తికతను వదిలిపెట్టి ఆయన కంప్లీట్గా భక్తుడిగా మారిన వైనం కూడా మనం చూస్తాం. కానీ తమిళనాడులో మనం చూస్తూ ఉంటాం సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఈ రోజు కొత్త కాదు. ఎప్పటి నుంచో వ్యతిరేకిస్తున్నారు. డిఎంకే పెరియార్ ఎఫెక్ట్ అయితే తమిళనాడుపై ఎక్కువగా ఉంది. ఆ ప్రజలు కూడా ఎక్కువగా ద్రవిడ సిద్ధాంతాన్ని నమ్ముతారు. ఈ ఎఫెక్ట్ పెద్దగా తమిళనాడు అయితే ఉండదు, కానీ దేశం మొత్తం కూడా ఈ విషయం గురించి చర్చిస్తున్నారు. కానీ తమిళనాడు అంత ఎఫెక్ట్ లేదని అంటున్నారు. చెప్పలేమండి, అక్కడ కూడా చాలామంది సనాతనవాదులు ఉన్నారు, సనాతన ధర్మం పాటించేవారు ఉన్నారు, అక్కడ బ్రాహ్మణులు చాలా సంఖ్యలో ఉన్నారు. సో డెఫినెట్గా అక్కడ కూడా ఉంటుంది ఎఫెక్ట్. భారతదేశంలో ఇవాళ సనాతన ధర్మం పాటించిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అది అంటే హిందువులు ఒక్కళ్ళే కాదు, వేరే ధర్మాలకు చెందిన వాళ్ళు కూడా సనాతన ధర్మం ఫాలో అవుతున్నారు. అంటే సనాతన ధర్మం అనేది ఒక మతానికి మాత్రమే సంబంధించిన విషయం ఏమీ కాదు. అది సనాతన ధర్మవాదుల్లో కూడా చాలామంది దేవుణ్ణి నమ్మని వాళ్ళు ఉన్నారు. సనాతన ధర్మం అనేది ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్, బేసికలీ అట్స్ అ వే ఆఫ్ లైఫ్ అంతే. దాన్ని ఈ నిరీశ్వరవాదులు కూడా సనాతన ధర్మం పాటించే వాళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది విశ్వంలో ఉన్న ప్రతి ప్రాణిని ప్రేమించాలి, సర్వధర్మ సమభావన. ఇందాక కపర్ ప్రసాద్ గారు చెప్పారు ఇందులో అసలు క్యాస్ట్ సిస్టమ్ అది లేదు అనేది, అది నిజం. ఎందుకంటే ప్రతి సర్వధర్మ సమభావన అనే ఒక కాన్సెప్ట్ ఉన్నది సనాతనవాదం. ఇండియాలో ఈ కుల వ్యవస్థ ఎందుకు వచ్చిందంటారు? అసలు కుల వ్యవస్థ ఫర్దర్గా వచ్చిందండి. సనాతన ధర్మం అనేది ఎప్పుడు మొదలైందనేది ఎవరు చెప్పలేదు. మనం చూస్తూ ఉంటాం రామాయణ మహాభారతాల్లో కూడా ఈ కులాల ప్రస్తావన ఉంటుంది, ఉండొచ్చు, దాంట్లో కూడా ఉంది. అక్కడ కూడా ఋషులు మునులు ఎక్కువ భాగం బ్రాహ్మణులు ఉండడము, కానీ నాన్ బ్రాహ్మిన్స్లో కూడా ఉన్నారు. అందులో మనకి చరిత్ర చూస్తే మీకు పురాణాలు కానివ్వండి, ఇతిహాసాల్లో కానీ అది ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి వాటికి. సో కేవలం బ్రాహ్మణులు మాత్రమే పూజలు చేస్తారు, బ్రాహ్మణులు మాత్రమే హోమాలు చేస్తారు అనే దానికి కూడా ఇది లేదు, వేరే ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. రైట్, మనతో పాటు రమాదేవి గారు, సిపిఎం నాయకురాలు మనతో ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. రమాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ప్రసాదరావు గారు మాట్లాడేటప్పుడు, అట్లాగే పద్మగారు మాట్లాడేటప్పుడు విన్నాను కొన్ని విషయాలు. ఈరోజు సనాతన ధర్మం అంటే ఏమిటి, ఇది సమాధానం చెప్పాల్సినటువంటి ఒక అంశం. ఇది ఎటర్నల్ అంటే శాశ్వతమైంది. మన వికీపీడియా చూస్తే ఇట్ ఇస్ ఎటర్నల్ అంటే శాశ్వతమైంది అనేటటువంటిది ఏమిటి, పద్మగారు చెప్పారు, అది ట్రూత్ఫుల్నెస్, మన ధర్మాన్ని మనం పాటించడం, నిజాయితీగా ఉండడం. ఇలాంటి చాలా లక్షణాలు మనం సనాతన ధర్మం అనే డెఫినేషన్లో మనం చూస్తాం. సో ఈ సనాతన ధర్మం పాటించడం అనేటటువంటిది మతాలకి సంబంధించినటువంటిదో, జాతులకు సంబంధించిన అంశం కాదని కూడా ఇప్పుడు పద్మగారు చెప్పారు. అలాగే అనేక ఆధునికమైనటువంటి ఆధ్యాత్మిక వాదులనండి, లేకపోతే రకరకాల అంశాలని ఈరోజు మోడర్నైజ్ చేసేటటువంటి క్రమంలో ఇస్కాన్ లాంటి సంస్థలు కానివ్వండి, ఇలాంటి అనేక మంది ఈరోజు సనాతన ధర్మం ఏమిటి అని చెప్పేసి చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఈ సనాతన ధర్మం అంటే ఏమిటో ఇవాళ ఈ సనాతన ధర్మం ఎరాడికేట్ అవ్వాలి అని చెప్పేసి అంటే బాధపడుతున్నటువంటి వాళ్ళు తిరిగి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని అనిపిస్తా ఉంది నా. ఎందుకని అంటే సనాతన ధర్మము స్వధర్మము, దీని గురించి చాలా పెద్ద చర్చ నడిచింది కృష్ణుడికి అర్జునుడికి. మనం ఈరోజు ఏదైతే భగవద్గీత అని చెప్పేసి చెప్పుకుంటున్నామో, భగవంతుడే వచ్చి జ్ఞానాన్ని బోధించాడు అని చెప్పేసి చెప్పుకుంటున్నామో, ఈ భగవద్గీతలో మనకి విరుద్ధ భావజాలం కనిపిస్తుంది. ఉదాహరణకి ఈరోజు సనాతన ధర్మము అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు హిందూ
అనేటటువంటిది హిందూ మతానికి సంబంధించింది అనేటటువంటిది జనరల్ గా మనకి డిఫినేషన్స్ లో గాని లేకపోతే ఆచార వ్యవహారాల్లో గాని అనుకునేటటువంటి అంశం ఇది కాదు ఇది ఒక మతానికి సంబంధించి కాదు ఒక జాతికి సంబంధించింది కాదు ఇది ప్రజలందరికీ సంబంధించింది అనుకున్నప్పుడు ఆ ప్రజలందరూ అంటే మానవతావాదులుగా ఉండాలి అని సాటి మనిషిని ప్రేమించేటటువంటి వ్యక్తులుగా ఉండాలని ధర్మాన్ని కాపాడే వాళ్ళుగా ఉండాలని దయ కలిగి ఉండాలని ఇట్లాంటి అనేక విశేషణాలు ఉన్నాయి ఆ సనాతన ధర్మం చుట్టూ ఎస్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి వాడు ఎలా ఉండాలి అత్యున్నతమైన హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి అనుకుంటే అలాంటి లక్షణాలన్నీ మనం సనాతన ధర్మాన్ని కాపాడించుకుంటే ఆ విధంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పేసి అనుకుంటే మనం ఎవరు సనాతన ధర్మవాదులు ఈరోజు ఈ సనాతన ధర్మవాదులు ఈరోజు మేము ఈ దేశంలో సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాం ఈ దేశంలో సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం అని చెప్పేసి చెప్పుకునేటటువంటి వాళ్ళు కానీ ఈరోజు ఉదయ్ నిధి మీద కామెంట్స్ చేసినటువంటి ప్రధాన రాజకీయ పక్షాలకి సంబంధించిన వాళ్ళు కానీ చెప్పాల్సిన అవసరం మీరు అడిగారు ఒక ప్రశ్న ఎప్పుడు వచ్చినాయి కులాలు మతాలు అవి ఆఫ్టర్ దట్ ఎప్పుడు వచ్చినాయి అంటే ఆఫ్టర్ దట్ ఎస్ ఆఫ్టర్ దట్ ఇట్ ఇస్ ట్రూ యాక్చువల్ గా మానవ సమాజం ప్రారంభమైనప్పుడు మానవ సమాజం మధ్య కులం లేదు మతం లేదు ఎలాంటి విభేదాలు లేనటువంటి ఒక జీవనం ఉన్నది ఆ జీవనం నుంచి ఆ తరువాత తెగలొచ్చాయి జాతులు వచ్చాయి మన దేశం లాంటి చోట్ల కులాలు వచ్చాయి ఈ కులాల అంతరాలు పెరిగినాయి కులాల అంతరాలు పెరగడమే కాదు ఈ కులాల అంతరాల్ని సైంటిఫిక్ గా దాన్ని ఆమోదింపజేసేదానికి ఒక ఐడియలాజికల్ ఫ్రేమ్ వర్క్ ఈ దేశంలో నిర్మించబడి అదే ఈరోజు మనకి బ్రాహ్మలు ఎక్కడెక్కడో ఎక్కడి నుంచి పుట్టారని భుజాల నుంచి క్షత్రియులని ఇలాంటి ధర్మాలని ప్రపోజ్ చేశారు వాళ్ళు పుట్టుకను బట్టి వాళ్ళ పుట్టుకను బట్టి వాళ్ళు వర్ణాలుగా విభజించబడితే ఆ వర్ణాల్లో ఈరోజు దళితుల గురించి మాట్లాడుకుంటున్నాం దళితుల స్థానం ఎక్కడ అని మనం ప్రశ్నిస్తే దళితులు అసలు మనుషులే కాదు వర్ణాశ్రమ ధర్మం ప్రకారం వర్ణాలు వచ్చినాయి అని చెప్పేసి చెప్పేటటువంటి సూత్రం ప్రకారం ఇది కూడా భగవద్గీతలోనే ఉంది గుణాన్ని బట్టి కుల విభజన ఉంటుంది అనేటటువంటిది వృత్తి విభజన ఉంటుంది అని చెప్పింది కూడా భగవద్గీతలోనే ఉంది అందుకే నేను చెప్తున్నాను భగవద్గీత అనేది విరుద్ధ అంశాలని కలిపేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది అని ఈ ప్రయత్నంలోనే నేను చెప్తున్నాను సనాతన ధర్మానికి స్వధర్మానికి ఒక సంఘర్షణ ఒక వైరుధ్యం ఉంది ఆ వైరుధ్యం ఏమిటి అంటే స్వధర్మాన్ని నువ్వు పాటించాలి సనాతన ధర్మము స్వధర్మము ఈ రెండింటి మధ్య తేడా వచ్చినప్పుడు నువ్వు స్వధర్మాన్ని పాటించాలి ఆ స్వధర్మాన్ని పాటించమని చెప్పేసి అర్జునుడికి కృష్ణుడు బోధించాడు ఆ స్వధర్మంలో నువ్వు హత్య చేయడం లేకపోతే యుద్ధం చేయడం లేకపోతే తప్పనుకున్నది చేయడం నీ కులం ప్రకారం నీ ధర్మం ప్రకారం నువ్వు చేయి సో ఈ ధర్మం ప్రకారం చేయమని చెప్పేసి ఈరోజు సనాతన ధర్మంగా మనం చెప్తామా లేదు సనాతన ధర్మం దీన్ని ఒప్పుకోదు కుల అంతరాలను ఒప్పుకోదు స్త్రీ పురుషుల అంతరాలను ఒప్పుకోదు మనుషులందరూ ఒకటే జాతులన్నీ ఒకటే మానవ సమాజం అంతా ఒకటే సమానత్వానికి సంబంధించిన ప్రాతిపదిక అని చెప్పేసి మొత్తం రాజకీయాలు ఒకలా ఉంటే తమిళనాడు రాజకీయాలు ఒకలా ఉంటాయి ముఖ్యంగా ద్రవిడ సిద్ధాంతాన్ని వాళ్ళు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు ఉత్తరాది ప్రభావాన్ని తగ్గించే విధంగానే వాళ్ళు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు పద్మ గారు మీరు అలా చూస్తారు ముఖ్యంగా దేశం మొత్తం ఒక రాజకీయం ఉంటే తమిళనాడులో మాత్రం ఒక రాజకీయం ఉంటుంది ముఖ్యంగా ఈ హేతువాదులు ఎక్కువగా ఉంటారు ఎలా చూడాలి తమిళనాడు పాలిటిక్స్ అంతా కూడా హిందూ హిందుత్వ హిందీ ఈ మూడింటి మీద నడుస్తుంటాయండి వాళ్ళు ఈ మూడింటిని వ్యతిరేకిస్తారు డెఫినెట్గా సనాతన ధర్మాన్ని వ్యతిరేకిస్తారు సో ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ దట్ నేను మొదటే చెప్పాను డిఎంకే వాదుల నుంచి అనేక సందర్భాల్లో సనాతన ధర్మానికి అగెయిన్స్ట్గా ద్రవిడవాదానికి సపోర్ట్గా వాళ్ళు చాలా మాట్లాడుతూ ఉంటారు డెఫినెట్గా ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో ఇండియా కూటమిలో డిఎంకే ఒక ముఖ్యమైన పార్ట్నరు డిఎంకే వైపు నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చినప్పుడు అక్కడున్న కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానివ్వండి జాతీయ కాంగ్రెస్ పార్టీ కానీ దీని మీద ఎలా రెస్పాండ్ అవుతారు రియాక్ట్ అవుతారు అనేది ఇంపార్టెంట్ అలాగే ముఖ్యంగా పెరియార్ ఎఫెక్ట్ ఎక్కువగా అక్కడ ఉంది ఆయన సనాతన ధర్మంలో ఉండే లోపాల గురించి ఆయన వ్యతిరేకించారు పెద్ద ఎత్తున ఉద్యమం నడిపించారు ఆ టైంలో ఆయన వైపు మొత్తం తమిళనాడు మొత్తం నడిచిన పరిస్థితి ఈ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ కూడా ఒక మాటలు చెప్పడం జరిగింది మేము పెరియార్ వారసులము అన్నాదురై వారసులు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది
బట్ పెరియార్ గారితో విభేదించే కదా తర్వాత పార్టీ స్టార్ట్ చేసింది కూడా సో కొన్ని రాజకీయపరమైన అంశాలు అయి ఉండొచ్చు కదా ఆయన లేదు ఆయన వాదంతో కొన్ని రైట్ ఆయన వాదంతో కొంత ఆయన పర్సనల్ లైఫ్ తో కూడా డిఫర్ అయ్యి వీళ్ళు బయటికి వచ్చారు అది వేరే విషయం కానీ బట్ పెరియార్ ఆలోచనలు అన్నీ కరెక్ట్ అని కూడా చెప్పలేము కదా విత్ ఇన్ తమిళనాడులో కూడా పెరియార్ వాదంతో విభేదించే వాళ్ళు చాలా మంది ఉన్నారు మెజారిటీ పీపుల్ ఎక్కువగా పెరియార్ అనుచరులు ఎక్కువగా ఉండేవాళ్ళు ఎక్కువగా ఆయన ఫాలోవర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు ఒకప్పుడు అండి ఇప్పుడు మారిందంటారా ఇప్పుడు కొంత మారింది తమిళనాడులో ఆ వాతావరణం మారింది సి వి ఆల్సో హావ్ టు అండర్స్టాండ్ జనరేషన్స్ మారే పెరియార్ వాదము ఏదైతే ఉందో దాని ఎఫెక్ట్ కొన్ని జనరేషన్స్ పాటు ఉన్నమాట వాస్తవం బట్ ఇప్పుడున్న న్యూ జనరేషన్కి పెరియార్ వాదం ఏదైతే ఉందో దాని కొత్త జనరేషన్స్ మీద అంత ఎఫెక్ట్ లేదు కపర ప్రసాద్ గారు మీరు ఎలా చూస్తారు ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారం రేతున్న పరిస్థితి అలాగే ఈ మధ్య కాలంలో డిఎంకేతో పాటు కాంగ్రెస్ ఇవన్నీ కలిసి కూడా ఇండియా కూటమికి ఏర్పడ్డాయి ఈ ఉదయనిధి వ్యాఖ్యలు ఇండియా కూటమిపై ఉండే అవకాశం ఉందంటారా అంటే తప్పకుండా అండి 100%కి 100% ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా ఉంటాయి దానికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళ ఈ కేవలం డిఎంకే వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పి కొట్టిపారేస్తారా లేకపోతే అది దాన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా చెప్పాలా రెండోది ఇందాక రమాదేవి గారు మాట్లాడిన అంశాలు చాలా బాగా మాట్లాడినారు దాన్ని అంగీకరించాల్సింది ఎవరైనా ఎందుకంటే మానవ పుట్టుక ఏదైతే ఎప్పుడైతే జరిగిందో అప్పుడు ఏ కులాలు మతాలు ఏవి లేవు రాను జరిగినటువంటి పరిణామాల మూలంగానే కులాలు మతాలు అనేవి ఏర్పడ్డాయి అంతకుముందు నేను కూడా అదే మాట చెప్పాను అయితే అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే మా సనాతన ధర్మం అంటే ఏంది అనేది రమాదేవి గారు స్పష్టంగా చెప్పినారు నిజం 100%కి 100% అది మతానికో కులానికో పరిమితమైనటువంటి కాదు వ్యక్తిత్వానికి సంబంధించినటువంటి అంశము మనిషిని మనిషిలాగా చూడడం అనేది చాలా ఇంపార్టెంట్ ధర్మం అంటే ఏదైనా అదే కదా ఒకరిని దోచుకోవడము తిట్టడము అంటరాంతనము లేకపోతే ఇట్లాంటి అంశాలన్నీ ఏవి లేనటువంటిదే ధర్మం కాబట్టి ఆ ధర్మాన్ని కాపాడాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ ఆయన ఉదయనిధి గారు చెప్పింది ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాట సరైనటువంటిది కాదు ధర్మాన్నే మొత్తం నాశనం చేయమంటున్నాడు ఆయన ధర్మం అనేది ఏదో ఒక జాతికో కులానికో సంబంధించినటువంటి అంశం కాదు కదా ఎవరైనా ధర్మంగా ఉండునాయన అని చెప్తాం ధర్మంగా ఉండడం అంటే ఏంది మంచిగా ఉండమని అర్థం మానవత్వంగా ఉండమని అర్థం సమానంగా చూడమని అర్థం మరి దాన్ని ఆయన ఈ ఒకంటే మిడిమిడి జ్ఞానంతో మాట్లాడినట్టుగా అనిపించింది తప్ప ఆయనకి అది పెద్ద జ్ఞానం ఉండి మాట్లాడినట్టుగా అనిపించలే ఎదురుగా నలుగురు నాస్తికులు ఉండి చప్పట్లు కొడితే అదేదో గొప్ప అనుకుని ఆయన మాట్లాడినట్టుగానే అనిపించింది ఎందుకంటే ఎక్కడైనా ఇప్పుడు ఇందాక చెప్పినారు అంటరాంతర నిర్మూలన జరగాలి దాన్ని అందరూ ఒప్పుకుంటారు అంటరాంతరం అనేది చాలా తప్పు దళితుల్ని గుళ్ళోకి తీసుకురావాలి అదొక మార్పు రావాలి ఖచ్చితంగా వాళ్ళని పక్కన ఉంచేటువంటి ఏదైతే ఒక దురాచారం ఉందో తప్పు దాన్ని నిర్మూలించాలి నిర్మూలించాలంటే ఏ రకంగా జరుగుతుంది అది ఎట్లా జరగాలి అంటే మనిషి ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన నేను దేవుణ్ణి నమ్మా చాలా నమ్మకు నువ్వు నో ప్రాబ్లం నువ్వు ఒక నేను ఒక ధర్మాన్ని కానీ నేను ధర్మాన్ని నమ్మనేటువంటి మాట సరైంది కాదు మీరు దేవుణ్ణి నమ్మకండి దేవుడు లేడు అని చెప్పండి ఇదంతా ఆ సృష్టి వేరే రకంగా జరిగింది ఒక సైంటిఫిక్ గా జరిగింది అని చెప్పండి దాన్ని అనుకున్నా కానీ ఎక్కడైనా నువ్వు దేవుడు లేడు అంటే నీ ఇష్టం అది కానీ ధర్మం లేదు అనేటువంటి మాట మాట్లాడినప్పుడు ఇక్కడ అధర్మం రాజ్యం వెళ్తుంది ధర్మము అధర్మం అనేటివి రెండు ఉన్నాయి అది ఏ మతంలో అయినా ఏ కులంలో అయినా ఏ పార్టీలో అయినా ఏ కుటుంబంలో అయినా ఉండాల్సినటువంటి మొదటి మాట ఏంటంటే ధర్మము ధర్మంగా నడవండి అంటే ఏంది నీతిగా నడవండి అని అర్థం నీతి కూడా లేదు అన్నప్పుడు ఇంకేం చెప్తారు చెప్పలేం కదా కాబట్టి ధర్మంగా నడవండి అనేటువంటి మాటను ఎవరైనా ఊటంకిస్తారు ఎవరైనా చెప్తారు అధర్మం ఉండొద్దు ధర్మం ఉండాలి ఇంకా మాట్లాడతామండి మనతో పాటు కొత్త గెస్ట్ జాయిన్ అయ్యారు కొంటూ పుష్పలత గారు పుష్పలీల గారు మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకురాలు మనతో జాయిన్ అయ్యారు మేడం నమస్తే ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది అది మీకు కూడా తెలిసే ఉంటుంది ముఖ్యంగా ఇండియా కూటమిలో కూడా డిఎంకే ఒక భాగం ఇది కాంగ్రెస్కు మైనస్ కాబోతుంది ఈ వ్యాఖ్యలు అని చెప్పి వాళ్ళు అంటున్నారు అది ఎవరెవరి అభిప్రాయం చెప్పే స్వేచ్ఛ ఇది డెమోక్రసీలో ఉంది ఇప్పుడు నాకు అనిపించింది నీకు అనిపించకపోవచ్చు సో విభిన్నమైన దృక్పథాలు ఒక తల్లి పుట్టిన వాళ్ళకే ఉండనప్పుడు ఒక పార్టీలో అందరూ ఉన్నా కూడా లక్ష్యం అయితే ఏది దాంట్లో అయితే చేంజెస్ లేదు అందరం కూడా స్ట్రాంగ్ ఉన్న ఒక లీడర్షిప్ను అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళం అందరం ఒకటైతే బీజేపీ పార్టీని తో మనం ఫైట్ చేయాలంటే అది కరెక్ట్గా ఐక్యం అవ్వాలి అని అనుకున్నారు ఒకప్పుడు వీళ్ళంతా కామెంట్ చేశారు ఎవరికి ఐక్యం కాలేరు అది ఇంపాసిబుల్ అన్నారు
సో ఇప్పుడు అయ్యారు. అయిన తర్వాత ఏదో దాన్ని మాట్లాడిన దాన్ని ఇంతగా చేసుకొని ధర్మాలు ఇప్పుడు మతాలు ఇవన్నీ గురించి అసలు అనవసరమైన సార్ అంటే డైవర్షన్ అనిపిస్తుంది నాకు. సరే మేబీ మా పార్టీకి సపోర్ట్ చేసినా వాళ్ళకేం చేసినా అతను అన్న దాన్ని కూడా మనం ఏ కోణంలో ఆలోచిస్తే పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గా తీసుకోవచ్చు. ఈ ధర్మాలు నీతులు సాంప్రదాయాలు ఎలక్షన్ ఎందుకు ఎన్ని అస్త్రాలు ఉన్నాయి ఏం చేసుకొని ఇప్పుడు చేయాల్సిన అసలైన అస్త్రాలు ఏంటి? ప్రజలకు నువ్వు ఏమనుకుని ఓటేపించుకున్నావు? ప్రజలకు ఇవి చేస్తాను అవి చేస్తానని మ్యాండేటరీ ఇచ్చి ఆ మ్యాండేటరీ ప్రకారంగా వాళ్ళకు పార్టీ లెవెల్లో ఏమి ఇస్తారన్నది అవన్నీ చేస్తానన్నారు. ఏమన్నా చేశారా ఈ 9 ఏళ్ళు 10 ఏళ్ళ కాలంలో? ఏం జరిగింది ప్రజలకి? అవి చూడాలా తప్ప సనాతన ధర్మాలు ఈ దేవుళ్ళు ధర్మాలు మనిషి నీతులు ఇప్పుడు ఏంది? మనం ఆశ్రమంలో ఉన్నావా లేకపోతే ఇంకేమైనా ఉన్నామా? అది ఎవరైనా ఉండని దాన్ని కొంచెం అంటే మనం చూసే సబ్జెక్టుకే అది ఒక రకంగా ఎలక్షన్ పీరియడ్ జరుగుతోంది, ఎలక్షన్ కోసం మాట్లాడాలి. సరే ఇప్పుడు అసలు నన్ను అడితే సేవ్ డెమోక్రసీని మీద మాట్లాడాలి మనం. సేవ్ డెమోక్రసీ అని ఎందుకు అనాలంటే రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో ఏది కూడా ఇప్పుడు మనం నెరవేర్చట్లేదు. దానికి కారణం ఏంటంటే ఒకప్పుడు మెజార్టీ గవర్నమెంట్ లేకుండే సంకీర్ణ గవర్నమెంట్లు ఉంటుండే. ఎప్పుడో ఒకసారి మనం మెజార్టీ గవర్నమెంట్ చూసాం. ఇప్పుడు మెజార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తనకిష్టమైన హిందూయిజాన్ని హిందూను లేకపోతే మీరు హిందూ గారు మీరు హిందువులే అంటే మరి మోడీ గారికి వేసిన వాళ్ళంతా వేరే అన్ని మతం వాళ్ళు ఓట్లు వేయలేదా? ఓన్లీ హిందువులే వేసామా? ఇప్పుడు ఒక ఎస్సీ రిజర్వ్ స్థానం ఉంటే ఎస్సీలో వేయరు కదా, అందరూ వేస్తేనే కదా ఓట్లు గెలిస్తేనే కదా మనం గెలుస్తాం. మెజారిటీ హిందువులు ఉంటారు కదా, మెజారిటీ హిందువులు హిందూ దేశం. నేను ఒకటేసారి ఇంతకు ముందు నేను ఆర్ఎస్ఎస్ తో నేను అందులో ఉన్నాను, బీజేపీలో ఉన్నప్పుడు తొగాడియా గారు ఇక్కడికి వచ్చారు. వస్తే నేను డైరెక్ట్ ఆయన మీటింగ్లో వెళ్ళాను. మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా మాకు అవసరమే లేదు, ఇది సెక్యులర్ దేశము డెమోక్రసీలో ఉంది, మీరు డిక్లేర్ చేయండి హిందూతత్వ దేశం అని హిందూ రాజ్యం అని డిక్లేర్ చేయండి, ఉండే వాళ్ళు ఉంటారు లేకపోతే పొముండి అని చెప్పండి, మీరు చెప్పగలరా మీరు అన్నాను. దానికి ఆన్సర్ ఉందా వాళ్ళకి? ఆన్సరే లేదు. అంత ఈజీ అయిన కదా, ఎందుకంటే వేరే దేశాలలో వేరు పరిస్థితి, మన భారతదేశ పరిస్థితి వేరు. భిన్నత్వంలో ఎక్కమంటాం, పక్కన ఉన్న ముస్లింతో మాట్లాడాల్సిందే, ప్రతి వాడితో మనం ఉండే అది వేరు. ఇప్పుడు మన హైదరాబాద్ కల్చర్ చూసినా దేశం మొత్తం చూసినా అదే భిన్నత్వంలో ఏకత్వం ఉంది మనకి. అన్ని మతాలు సర్వమతం ఒకటే అంటాం మనం. సో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ మనకు అనవసరమైన సబ్జెక్ట్ అంట. నేను ప్రజలకు ఏం కావాలని వచ్చాము, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నాము, ఓటును మనం వేసిన వాళ్ళు మనం ఏం అడుగుతున్నారు వాళ్ళకి, మనం ఏం చేసాం అది మనం చేసుకోవాల్సిన సబ్జెక్ట్ని ఇట్లా చిన్న చిన్న దాన్ని తీసుకొని అదేదో మనకు అక్కడ వాళ్ళ ఊతం వచ్చేది ఏముంది, అక్కడ గ్రాఫ్ పడిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఏదో వాళ్ళు ఊహించుకొని ఎలక్షన్ పెడదామని ఇప్పుడు ఏదో జమిలీది ప్లాన్ చేస్తున్నారు. గ్రాఫ్ మీరే పెంచేలా ఉన్నారు కదా, పెంచమండి జనాలు. ఇప్పుడు పార్టీ తప్పది, అదే నేను అంటున్నా నాశనం చేయాలి అన్నప్పుడు గంగన కట్టుకోలేమల్ల కలికి అవతారాలు అయ్యి వస్తారా వీళ్ళంతా? నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేను ఆ సబ్జెక్ట్ గురించి నేను దాని దగ్గరకు వెళ్ళను. నేను ప్రజాస్వామ్యంలో వీళ్ళు వచ్చిన తర్వాత బీజేపీ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఏమి ఇచ్చారు ఏమి ఇవ్వలేదనేది అనేది మా యుద్ధం. అందుకని మేమందరం ఐక్యమత్యం అయ్యాం. సో ఐక్యమే ఇండియాని ఏర్పరచుకున్న దాన్ని ఆ ఇండియా అనే పేరుని కూడా వీళ్ళు వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. అంటే వీళ్ళకెంత దేశభక్తి మీద ఉంది, ఆ పేరునే నచ్చట్లేదు వీళ్ళు. సో వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరెవరి అభిప్రాయాలు ధర్మాన్ని తగ్గుతున్నారు అంటే ఏదైతే ఓటు విలువ అంట దాన్ని కూడా అట్లా కూడా తీసుకోవచ్చు కదా. సో అట్లా తీసుకోకుండా దాన్ని ఇట్లా తిప్పుకొని తమకి ఇచ్చమైన కోణంలో దాన్ని తర్కిద్దామంటే ఆ తర్కవాదానికి ఎక్కడ ఎండు ఉండదు. సో నేనేమంటానంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును మనం ఇప్పుడు ఉపయోగించుకున్న దాంట్లో ప్రతిపక్ష పాత్రగా మా పాత్ర ఏంటి, మేము ప్రశ్నించే స్థాయిలో ఉంటాం ప్రజల తరఫున. ప్రజలకు ఆల్రెడీ తెలుసు మేము బీజేపీలు గ్రాఫ్లు పెంచడమో తగ్గించడం కాదు, ప్రజలకు ఆల్రెడీ తెలుసు వాళ్ళకి ఇప్పుడు చాలా అర్థమైపోయింది 10 ఏళ్లలో. సో ఇప్పుడు వాళ్ళకు చెప్పాల్సింది ఏముందంటే మేము అదే చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏమేమి చేసాము, నిరుద్యోగ సమస్య ఎట్లా ఉంది, తర్వాత లిటరసీ రేట్కి వీళ్ళకి ఎంత తగ్గించారు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అన్ని అప్పుడు అవన్నీ కూడా మేము స్ట్రాటజికల్కి ఇస్తాం. ఏమిచ్చింది కాదు అది, నీతి ఆయోగ్ కానివ్వండి ఇవన్నీ కూడా మేము స్ట్రాటజికల్ తీసి పెడుతుంటాం. పెట్టినప్పుడు జనాలకు అర్థమవుతుంది కదా. సో మేము క్రియేట్ చేసినాయి కాదు, వాళ్ళ గవర్నమెంట్ నుంచి తీసుకున్న డేటాలే తీసుకొని చెప్తాం మేమున్నప్పుడు ఎట్లా ఉండి ఇప్పుడు ఏమైంది. సో ఇవన్నీ కంపేర్ చేసుకోవడానికి ఈ టైం సరిపోతుంది తప్ప నేను ఈ తత్వాలు ఈ ధర్మాలు ఈ బోధనలు మాకు వద్దండి. బోధనలో ప్రజలు వినే పరిస్థితులు లేరు, బోధనలో ప్రజలు వినే పరిస్థితులు లేరు. ఎలక్షన్ కోసం మాట్లాడాలి, ఎలక్షన్ సిద్ధాంతాలు మాట్లాడాలి అంతే. రైట్, కపిల్ ప్రసాద్ గారు ఇప్పుడు పుష్పల్లి నగర్ వచ్చిన డిబేట్ మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏందండి? మీరు ఎట్లా పుష్పల్లి గారు ఏమంటున్నారంటే ఈ ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలు ఎలాంటి ఎఫెక్ట్ చూపించదు అనేది ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు. న్యాయము ధర్మము సన్నాసుల మఠము ఏమన్నా ఇవన్నీ ఎవరన్నా
సనాతన ధర్మం మీద సనాతన ధర్మం అని ఎందుకు దాన్ని ప్రొజెక్ట్ చేయాలి? అసలు సనాతన ధర్మాన్ని ధర్మం గురించి మాట్లాడే అవసరం ఇప్పుడు నీకు ఏమైనా ఉందా? ఎక్కడ రోజున పండుగలు చేస్తున్నాం? ఇప్పుడు ఏమైనా పండుగలు చేస్తున్నాం? మన టైం ఉందా? గుడికి పోయే టైం ఉందా? ఎవరైనా మన పద్ధతి తక్కువ ఉంటది. అప్పుడంటే చేసినంత పద్ధతులు లేవు, చాలా తక్కువ తగ్గిపోయినా అధునాత దేవుని అలానే మర్చిపోయారు. దేవుళ్ళు అందరూ ముఖ్యమే ఉన్నాం. ఒక భారతీయ జనతా పార్టీ గుళ్ళు కోడాలు నేర్పించడాలు సిద్ధాంతాలు నేర్పించడం ఏముండవు. అందరికి అందరు దేవుళ్ళు ఉంటారు, అందరు టైం ఇచ్చుకుంటున్నారు, ఎవరు పద్ధతిలో వాళ్ళు ఉంటున్నారు. దానికి సంబంధించి మనం ఇట్లా మాట్లాడుకుంటే సనాతన ధర్మం అనేది భారతదేశంలో ఉంది, అది ఎవరు కొత్తగా నేర్పించాల్సిన అవసరం లేదు. అది పుట్టుక నుంచే వచ్చింది. కొత్తగా భారతీయ జనతా పార్టీ వచ్చి మనకు నేర్పించాల్సిన అవసరం ఎవరు లేదు. దానికి వినేంత వాళ్ళు ఎవరు లేరు. సో అతను అన్నదానికి మనము మనం నేనేమంటున్నానంటే వాళ్ళు మా వాళ్ళు చెప్పినా కూడా నేను దాన్ని ఆ కోణంలో చూడకుండా దాని ప్రజాస్వామ్యానికి మీరు చూస్తారు. కానీ ఎక్కువగా మెజారిటీ పీపుల్ హిందువులు ఉన్నారు, వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి కదా. హైదరాబాద్ లో ఎన్ని గుళ్ళు కూలగొట్టేసుకొని ఎక్కడెక్కడైతే మళ్ళీ వేరే మతం వాళ్ళు కట్టించుకుంటారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఒక అంశాన్ని రాజకీయంగా మాట్లాడుకోవడం చాలా సులభమైన విషయమే. నేను పాయింట్ అవుట్ చేస్తాను ఏమిటి అంటే, పుష్పలీల్ గారు చెప్పారు, ప్రసాద్ గారు చెప్పారు వాళ్ళ అభిప్రాయాల్ని. ఇవాళ సనాతన ధర్మము అని వ్యాఖ్య చేయడంలో సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ అనేది భాగంగా ఉందా? ఉంటే ఇలాంటి వర్ణ వ్యవస్థని నాశనం చేయాలి, అంటరానితనం పోవాలి అని ప్రసాద్ గారు కూడా చెప్పారు. ఈ వర్ణాశ్రమ ధర్మం గురించి ఈ రోజు కాంగ్రెస్ ఏదో సమాధానం చెప్పాలని అడుగుతున్నారు ప్రసాద్ గారు. కానీ కాంగ్రెస్ నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు ఈ రోజు బీజేపీకి వ్యతిరేకంగా ఒక రాజకీయ ఫ్రంట్ ఏర్పడ్డాయి. ఈ ఫ్రంట్ ని టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ దీని మీద ఏం సమాధానం చెప్తుంది అని అడగాల్సిన అవసరం ఏముంది? మనం ఆలోచించాల్సింది ఉదయనిధి సనాతన ధర్మం గురించి అది వైరస్ తో పోల్చి దాన్ని నిర్మూలించాలి అన్నప్పుడు ఈ దేశంలో సనాతన ధర్మం అనేటటువంటి దానిలో బ్రాహ్మణులు అగ్రగణ్యులని, శూద్రులు సేవ చేయాల్సిన వాళ్ళని, దళితులు అసలు ఈ సమాజంలోనే భాగం కాదని చెప్పినటువంటి సాంప్రదాయాలు ఈ రోజు కూడా నట్టు నడి బజార్ లో బహిరంగంగా వాళ్ళని కాల్చి చంపేటటువంటి దారుణాలు జరుగుతున్నటువంటి సమాజంలో ఇలాంటి వాటిని ఖండించగలిగేటటువంటి పరిస్థితి, ఇలాంటి వాటి చెల్లుబాటు కావనే దానికి మనం మన ధర్మాన్ని పక్కన పెట్టుకుని రాజ్యాంగాన్ని రాసుకున్నాం. ఈ రాజ్యాంగ ధర్మాన్ని బోధించాలి. రాజ్యాంగ ధర్మం ఏం చెప్తుంది? అన్ని కులాలు అన్ని మతాలు సమానమని చెప్తుంది. కానీ ఈ రాజ్యాంగ ధర్మాన్ని ఈ రోజు అమలు చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అధికారంలో ఉన్న బీజేపీ పక్షం ముస్లింలను వేరుగా చూస్తా ఉంది, క్రిస్టియన్లను వేరుగా చూస్తా ఉంది. అలాగే ఈరోజు రిజర్వేషన్ల మీద చాలా పెద్ద చర్చ చేసి ఒకరి మధ్య ఒకరికి తంపులు, అందరికీ ఉద్యోగం అనేటటువంటిది పోయి, అందరికీ విద్య, అందరూ బ్రతకడం అనేటటువంటిది పోయి కులాల తగాదాని మతాల తగాదాని తీసుకొచ్చి ఇప్పుడు అడుగుతున్నారు. హిందువులు మెజారిటీ ఉన్నారు కదా, హిందువుల ఓట్లన్నీ పోల్ అవుతాయి కదా. ఎస్, ఇది హిందువుల ధర్మం కాదు అని చెప్పేసి అనుకున్నప్పుడు అసలు హిందూ నాన్ హిందూ ప్రశ్న ఏముంది? హిందువుల ఓట్లన్నీ పోల్ అయ్యేది ఏమిటి? హిందువుల ఓట్లను పోల్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ హిందువుల హిందూ హిందుత్వ ఇవి రెండు భిన్నమైనవి అనేది ముందు పాయింట్ ఉంది రామాదేవి గారు. కానీ ఉదయనిధి మాట్లాడిన మాటల్లో ఎక్కువగా తమిళనాడు వాళ్ళందరూ కూడా ద్రవిడ సిద్ధాంతం నమ్ముతారు, కనుక అక్కడ వాళ్ళకి ప్లస్ అవుతుంది. అది కూడా రాజకీయ కోణంలోనే ఆయన వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. ఒక్క నిమిషం, ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. గురజాడప్పారావు పుట్టింది బ్రాహ్మణ కుటుంబమే. ఆయన ఏం చెప్పాడు? మతములన్నీ మాసిపోవును, జ్ఞానం ఒక్కటే నిలిచి వెలుగును అని చెప్పేసి చెప్పాడు గురజాడప్పారావు. ఆ రోజు వితంతువులు లోపల ఉండాలా, చదువుకోకూడదు అని చెప్పేసి అంటే వీరేశలింగం సమాజం మీద తిరగబడి ఆడవాళ్ళకి చదువు కావాలి, దళితులకు చదువు కావాలి, వితంతు వివాహాలు పోవాలి అన్నారు. వితంతు వివాహం చేస్తే పాపం అన్నారు. రజస్వల కాకుండా పెళ్లి చేయాలి అన్నారు. రజస్వల కంటే ముందు పెళ్లి చేస్తేనే పాపం లేని కుటుంబం అని చెప్పేసి అన్నారు. ఆ పాపాలన్నీ ఈ రోజు పాపం అంటే ఏంటి? చెడు పని, పాపం చేస్తే నరకానికి వెళ్తారు అన్నారు. ఈ పాపాలని ఆ రోజు నమ్మింది సమాజము. ఆ సమాజాన్ని ధిక్కరించి వీరేశలింగం లాంటి వాళ్ళు, పెరియార్ లాంటి వాళ్ళు
లేకపోతే ఇక్కడ రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు నారాయణ గురు లాంటి వాళ్ళు అనేక దక్షిణ భారతదేశానికి సంబంధించి ప్రధానంగా ఉత్తర భారతదేశంలో చాలా స్వల్పమైనటువంటివి జరిగినాయి. మీరాబాయి లాంటి వాళ్ళు కొంతమంది ఆ రోజు ముందు రామాదేవి గారు ఇంతకు ముందు కాపర ప్రసాద్ గారు మాట్లాడినా లేకపోతే పద్మ గారు మాట్లాడినా వాళ్ళు వాటే చెప్తున్నారు ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో లేవు ఈ కులాలు మతాలు అనేవి కులం అనేది అసలు లేదని చెప్తున్నారు. అదే మేము అడుగుతున్నాం ఈ రోజు మేము అడుగుతున్నది అదే ఉదయనిధి అడుగుతున్నది కూడా అదే లేకపోతే మాలాంటి వాళ్ళని కూడా ఉదయనిధి ఉదయనిధి గారు చెప్పినటువంటి మాటని మీరు వక్రీకరిస్తా ఉన్నారు. సార్ ఒక్క నిమిషం నేను మాట్లాడేది రైట్ రైట్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడేది ఏంటి అంటే సనాతన ధర్మాన్ని బోధించడం కాదు సమతా ధర్మాన్ని బోధించాలి రాజ్యాంగ ధర్మం అన్నింటికంటే ముఖ్యమైనది. దానికి మించి సనాతన ధర్మం గురించి ఈరోజు ప్రచారం చేసేటటువంటి దానిలో కులం అనేది మన భారతదేశానికి చాలా గొప్పది హిందుత్వం ఏం చెప్పాడు విడి సావర్కర్ ఏం చెప్పాడు ఈ రోజు వీళ్ళు చెప్తున్నటువంటి గాడ్సే ఎందుకు గాంధీని చంపాడు హిందువులు ముస్లింలు ఆయన సనాతన ధర్మ పరుడు కాదా గాంధీ గాంధీని ఎందుకు చంపారు గాంధీని ఎందుకు చంపారు అంటే హిందూ ముస్లింలు ఇద్దరు ఒకటే అని చెప్పేసి చెప్పినందుకు గాంధీని చంపారు. అందుకే ఏది సనాతన ధర్మం అనే ప్రశ్న నేను ముందున వేసింది. ఆయన ఆ రోజు చెప్పాడు ఇప్పుడు వీళ్ళు ఎంతసేపు మళ్ళీ వచ్చేది అంటారు చూడండి గుడ్డు వచ్చి మొదలు పెట్టినట్టు ప్రతి వాళ్ళు వచ్చి హిందుతత్వాన్ని హిందుతత్వం హిందూ కానీ ఎవరండి ఇక్కడ పుట్టిన ప్రతి బిడ్డ హిందువే దానికి మీరు కొత్తగా మాకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. నువ్వు పొట్టు పట్టుకున్నంత మాత్రాన పూజ చేసినంత మాత్రాన గుడి పోయినంత మాత్రాన నువ్వు హిందువు కాదా కాకపోతే కాదండి కాదండి నేను ఏమంటున్నాంటే సనాతన ధర్మాలు మాట్లాడవలసింది అబ్బాయి మాట్లాడిండే అనుకున్నా సరే దానికి అంత ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అతను ఏదో ఆ లెవెల్ లో వెళ్లకుండా కొంచెం దైవాత్మికంగా ఉన్న వ్యక్తి లాగా మాట్లాడి అది పోయింది అక్కడ కాపాడాలని ఒక మాట అన్నాడేమో అది ప్లస్ మైనస్ అకౌంట్ లో వేసుకోవడం ఏందండి ఇది కూడా ఎలా మాట్లాడతారు హిందువుల దాంట్లో క్రిస్టియన్స్ రారా హిందువులు అన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కలిగి లేరా వేరే మతాల వాళ్ళు లేరా వాళ్ళు హిందువుల గురించి చర్చ కాదు సనాతన ధర్మవాదుల గురించి చర్చ. నేను ఏమంటున్నానంటే మతానికి దీనికి లింక్ పెట్టకూడదు రైట్ సో అందుకనే ఇప్పుడు మనం అది ఆ ట్రయల్ వేసుకుని దాని మీద చర్చ పెట్టుకొని ఉన్న ప్రీషియస్ టైం ఏదైతే ఉందో ప్రజల కోసం అడగవలసిన దాని టైం ని మనం అనవసరంగా వృధా చేసినట్టు అవుతుందా సరే అది ఏదైందో ఒక అంశము దాన్ని మనం ఏది ప్రయారిటీ తీసుకోవాలని అది తీసుకుందామా దొరికింది కదా అనుకో దాని ముందు తీసుకొని వెళ్దామా ప్రజలకి ఏం కాదు ఆకలో అన్నమో రామచంద్ర రైతులు చేస్తున్నారు నిరుద్యోగులు చేస్తున్నారు దళితులు చేస్తున్నారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ లేదు వాళ్ళిద్దరు సంబంధించిన జోడి ఇద్దరు బీజేపీ ఎందుకని పార్టీ పరంగా మాట్లాడే ఆశ అంశాలు ఉన్నాయి ఈ రోజు మన బడ్జెట్ కేటాయింపుల మీద ఉన్నాయి ఎన్నో చర్చలు మాట్లాడదామండి మాట్లాడాల్సింది. సార్ నేను ఒకటే చెప్తున్నానండి దయచేసి రాజకీయాలు మాట్లాడుకోవడానికి చాలా వేదిక చాలా మంచి డిబేట్ పెట్టినారు ప్లీజ్ గారికి చెప్పండి డిబేట్ చేయొద్దు ఇందులో ఏమన్నా మాట్లాడగలిగితే మాట్లాడమండి లేకపోతే కాసేపు ఆగమనండి మీకు మాట్లాడేది ఏమైనా ఉంటే డైరెక్ట్ గా మాట్లాడే సబ్జెక్ట్ మేము మాట్లాడుతున్నాం దాని కాన్సెప్ట్ చెప్పు కూర్చొని డైరెక్షన్ ఇస్తే కర్మాయం చేస్తే మీనే దాని పుష్పంజలి అర్థం కాకపోతే అర్థం చేసుకునే ప్రజలు ఉన్నారు వాళ్ళకి అర్థమవుతుంది నీకు అర్థం కాకపోతే మేమేం చేస్తాం ఇప్పటిదాకా మాట్లాడే మాట్లాడినా కదా కపర్ ప్రసాద్ గారు చెప్పారు చాలా చక్కగా చెప్పారు రైట్ నిజంగా
అంటే ఈ దేశంలో ఇప్పుడు ఉన్నటువంటి ఏ మతంలో ఇలాంటి అవలక్షణాలున్నా వాటిని కడిగేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. మనం భారత రాజ్యాంగంలో మన అశోక చక్రం కింద పెట్టుకున్నాం సత్యమేవ జయతే, సత్యమేవ జయ, సత్యము జయము ఇవన్నీ కూడా సనాతన ధర్మం నుంచి తీసుకున్నటువంటి మాటలే. ఆ మాటల్ని రాజ్యాంగంలో కూడా రాసుకున్నాం మనము. కానీ దయానిధి మారంగా దయానిధి గారు చెప్పింది ఏంటంటే, డిఎంకే చెప్పేది ఏంటంటే రాజ్యాంగం గౌరవించేటువంటి అవకాశం వీళ్ళకి లేదు, వీళ్ళు మాట్లాడట్లేదు. దేవుడు దయ్యము మతము కాదండి ఇక్కడ. దేవుడు దయ్యం మతం గురించి ఎవరు మాట్లాడలేదు, ఆయన ధర్మాన్ని గురించి మాట్లాడినారు కాబట్టి మాట్లాడుతున్నా. ధర్మం వేరు, దేవుడు వేరు, మతం వేరు, మతం వేరు. ధర్మం అనేది ఇందాక స్పష్టంగా వారు సిపిఎం పార్టీ అయినప్పటికీ వారికి ధర్మం గురించి తెలుసు చెప్పినారు. మనుషులందరూ సమానమే కాదంటామా, ఆ రాజ్యం రావద్దంటామా, ఆ ప్రతి ఒక్కరు దేవాలయాలు ప్రవేశించాలి. ఆ రాజ్యం ఇప్పుడు అంటే దేశంలో అన్ని మతాలు కులాలు కలిసి చదువుకుంటున్నారు, కలిసి తిరుగుతున్నారు. కానీ ఒకప్పుడు భారతదేశం ఎలా ఉండేది మేడం పద్మ గారు? ఇప్పుడంటే నిజానికి అన్ని మతాలు కులాలు కూడా కలిసి చదువుకుంటున్నారు. ఒకప్పుడు భారతదేశం అలా ఉండేది కాదు. ముఖ్యంగా అగ్ర వర్ణాలు అనేవి అయితే కలిసి చదువుకునే పరిస్థితి రా, చదువుకునే పరిస్థితే లేదు. మరి దీన్ని ఎలా చూసారు, చూడాలి, ఇదంతా సనాతన ధర్మేనా? ఇందాక రమాదేవి గారు చెప్పినట్టు తెగలు ఇవన్నీ వచ్చిన తర్వాత అంతరాలు పెరగటము, దానివల్ల ఈ కుల వ్యవస్థ ఇవన్నీ అవన్నీ చాలా బ్యాడ్ ప్రాక్టీసెస్ జరిగిన మాట వాస్తవం మనం కూడా చూసాము. కానీ క్రమేపీ సమాజంలో మార్పు వచ్చింది, వ్యక్తుల ఆలోచన సరళిలో మార్పులు వచ్చాయి, ధోరణిలో మార్పులు వచ్చాయి. సో ఇప్పుడు అందరూ కలిసి తిరగడం ఇదంతా అవుతుంది. బట్ స్టిల్ ఇంకా కూడా కొంత అంతరం ఉన్న మాట వాస్తవం, అంటే పర్టికులర్లీ రూరల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు కొంత ఇంకా కూడా ఉంది. కాకపోతే ముందు ఉన్నంత బలంగా లేదు ఆ వ్యవస్థ కూడా. స్లోగా చేంజెస్ వస్తున్నాయి ఫర్ ద గుడ్. ఇప్పటికీ ఉంది 100% డెఫినెట్ గా ఉంది. మంత్రిగా ఉండి డెఫినెట్ గా ఉంది. మేడం మీరు అందరూ ఏనండి, ఇందులో నా స్పెషల్ ఏం లేదు. అంటరాని తనం మీద దాని మీద నేను జన్మభూమి పెట్టమని కేబినెట్ లో మాట్లాడిన మొట్టమొదటి మనిషిని నేనే. సో అప్పుడు చంద్రబాబు నాయుడు షాక్ అయ్యారు, ఏంటమ్మా ఇప్పటికీ అంటరాని తనం ఉంది సార్, ఇదే హైదరాబాద్ రండి సార్, నా ఇవ్వడం పంపించండి. ఇల్లు అడిగాను అనుకోండి, ఇల్లు అడిగితే మీరు ఎవరు అనకుండా ఇల్లు ఎవరైనా ఇస్తారేమో చూపిస్తాను సార్. అట్లాగే మా దళిత వాడు ఇప్పుడు మా ఎస్సీ ఇళ్ళకి ఇప్పుడు కూడా మంగళవాళ్ళు రారు, బ్రాహ్మణ్స్ రారు, మా ఇబ్రహీంపట్నం ఎక్కడో లేదు సార్, ఇక్కడే ఉంది అనగానే ఆయన షాక్ అయిపోయింది. అయ్యి అప్పుడు ఆయన ఒప్పుకొని అంటరాని తన మీద జన్మభూమి పెట్టారు, కావాలంటే మీరు అది చూడండి నా దగ్గర అన్నీ ఉంటాయి ఎవిడెన్స్లు. సో చంద్రబాబు నాయుడు గారు సహపంక్తి భోజనం చేశాడు ఎస్సీ దళితుల వాడలో, అంటే ఆయన కూడా ఒప్పుకున్నారు కదా. దానికి ఆ రోజున్న వాళ్ళు పెద్దవాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేశారు నాకు. ఇప్పటికి కుల వ్యవస్థ పోలేదు మన భారతదేశంలో, అది పోదు కూడా. దాంతో రాజకీయ నాయకులు బతుకుతున్నారు, మతాలు బతుకుతున్నాయి, కులాలు బతుకుతున్నాయి, ఈ రోజు ఓట్ బ్యాంక్ గా మారుతున్నాయి అంటే అదే. దానికి పునాదులు వీళ్ళు వేసి పెట్టినాయి, అంత తొందరగా పోవాలి. నేను కూడా అదే అంటున్నాను పుష్పలేడ గారు. ఇప్పుడు దీన్ని బీజేపీ రాజకీయంగా వాడుకుంటుందా? అదే అంటున్నా, ఎవరు వాడుకున్న మైనస్ అంటున్నా. ఎప్పుడైతే చాలా బ్రాడ్ థింకింగ్ వచ్చింది, మనము ఎక్కడో రాకెట్లో వెళ్ళిపోతున్నాం, చంద్రుని కూడా టచ్ చేసి వచ్చినాక కూడా ఇంకా కులాల గురించి చంద్రుని దగ్గరకు వెళ్ళొచ్చినాయి చూసిన వాళ్ళము, ఇప్పుడు అన్ని రకాలుగా ఎంత టెక్నాలజీ పెరిగి వాడుకున్న వాళ్ళం మనము, మళ్ళీ అదే దాని మీద మనం మాట్లాడుతున్నాం అంటే అసలు బాగుండదు. ఇప్పుడున్న పిల్లల జనరేషను నవ్వుకుంటారు వీళ్ళకేం పని పాట లేదా అని. సో వాళ్ళకేం కావాలి, వాళ్ళ నీడ్స్ ఏంది, ఈ దేశానికి 70% ఉన్న యువతకు మనం ఏం చేయగలుగుతున్నాము, అన్ఎంప్లాయిడ్ ప్రాబ్లమ్స్, ఈ ధర్మాలు గిర్మాలన్నీ ఇంట్లో వరకే మనం నేర్పిస్తే, అమ్మ నాన్నలు నేర్చుకుంటే పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకొని ఉంటాం. దాన్ని కొత్తగా మనం ప్రాక్టీసింగ్ పెట్టాల్సిన అవసరం లేదు. అమ్మ నాన్న గుడి తీసుకుపోతే అమ్మ నాన్న ఇది తప్పు, ఇది రెస్పెక్ట్ ఇవ్వాలి, పెద్దలకి ఇవ్వాలని మనం నేర్పిస్తే ఆటోమేటిక్గా అది వచ్చేస్తాయి పిల్లలకి. సో దానికి మళ్ళీ కొత్తగా ఇన్స్టిట్యూషన్స్ అవసరం లేదు అంటనే. నేను అనేది ఏంటంటే కొత్త ఇన్స్టిట్యూషన్స్ అవసరం లేదు, అది బై బర్త్ మన పేరెంట్స్ నుంచి మనం నేర్చేసుకున్నాం. సో దీన్ని ఒకవేళ దాన్ని ఆ రకంగా మనం ఎవరైనా అనుకోని దానికోసమే ఇప్పుడు ఆ ఇష్యూలు ఏవో తీసుకొని అలా చేయాలనుకుంటే ఇక భారతదేశం ఎప్పుడు ఎక్కడ కూడా ముందుకు వెళ్ళదు, ఇంకా ఎక్కడికక్కడ ఆగిపోతాయి. ఇవన్నీ హర్డల్స్ లాగా మనకు అనిపిస్తాయి. సో నేనేమంటానంటే ఈ ఇష్యూను ప్రయారిటీ, నిజానికి రాజకీయ పార్టీలే కుల వ్యవస్థని పెంచి పోషించాలో నిజంగా 100% అండి. అందులో నేనా ఎవరు లేరు, నా పార్టీ ఉండని, వాళ్ళ పార్టీ ఉండని, ఎవరైనా ఉండని. కాకపోతే ఇప్పుడు కొంచెం ఇది ఇంకా స్థుతి మించింది, ఈ స్థుతి మించిన దాన్ని మనం భరించొద్దు అంటున్నాను నేను. సో టెక్నాలజీ పెరిగిన దాన్ని ఎట్లయితే మనం వాడుకుంటున్నామో, ఇప్పుడు ఒక రోజు బ్రహ్మం గారు చెప్పినట్టుగా 6 కులాలు కలుస్తాయి, వర్ణం పోతుంది అన్నారు. నిజమైందా లేదా? ఇప్పుడు మా ఇంట్లోనే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు ఉన్నాయి, మేము కులం గురించి మాట్లాడుతూ ఉంటారా, పిల్లలు సంసారాలు చేస్తారా? ఒక్క ఇంట్లోనే 4-5 కులాలు పిల్లలు పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ మైండ్ డెవలప్ అయింది, మనం నో అనడానికి వీలు లేదు ఇప్పుడు. సో యాక్సెప్టెన్స్ మనకు కూడా వచ్చింది. సో యాక్సెప్టెన్స్తో పాటు మనం ధర్మాన్ని కూడా ఒక్కొక్కసారి వాళ్ళ ధర్మమో వీళ్ళ ధర్మమో మాట్లాడకుండా వాళ్ళకు నచ్చిన విధంగా అశాంతి లేకుండా ప్రశాంతంగా ఉండే ఇంటిలో నుంచి మనం ఉండాలనుకో నిర్ణయించుకున్న మనమే, ఇంత కట్టుబాట్లు ఉన్న మనమే ఒప్పుకుంటున్నాము. అదే సనాతనం నాకు ఆలోచించింది ఇంట్లో, ఇక నువ్వు మళ్ళీ కొత్తగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో ఈ అబ్బాయి మాట్లాడిన దాంట్లో ఏమన్నా ఉంటే
అది ఎక్సెప్షనల్ గా తీసుకోవాలి, ఏదో లైట్ గా వదిలేసేయాలి, సైడ్ ట్రాక్ వదిలేయాలి, దాన్నే బేస్ తీసుకొని దాన్ని ఇప్పుడు మనం ఇత బోధలు నేర్చుకొని మీరు నేర్చుకోండి మేము నేర్పిస్తామంటే ఇనేవాళ్ళు లేరు, చెప్తే దాన్ని జీర్ణించుకోవాళ్ళు లేరు, అంత టైం ఎవరికి లేదు అంటున్నా నేను. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. బీజేపీ పదే పదే మాట్లాడుతూ ఉంది కదా, ఇక్కడ బీజేపీ గురించి వదిలేసేయండి, సనాతన ధర్మం గురించి మాట్లాడుకుందాం ఒకసారి. ఇది పార్టీలకు సంబంధించిన అంశం కాదు, సనాతన ధర్మం అనేది ప్రతి ఒక్కళ్ళు ఫాలో అయ్యి నెక్స్ట్ తరాలకు అందించవలసిన అవసరం ఉంది. సనాతన ధర్మం అనేది ఒక మనిషి కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఎలా మెలగాలి అనేది ఒకటి నేర్పిస్తారు. అది మేడం అన్నట్టుగా ఇంట్లో కొంత నేర్చుకుంటారు, కొంత అబ్జర్వేషన్ పక్క వాళ్ళ నుంచి నేర్చుకునేది. మనకిష్టమైన పద్ధతుల్లో మనం ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగకుండా బ్రతకడమే సనాతన ధర్మం. దట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. దాంట్లో ఏంటి, పక్క ఈ విశ్వంలో ఉన్న అన్ని ప్రాణుల్ని సమానంగా ప్రేమించమని, జాలి దయ కరుణ ఇవి ఉండమని, ఇవన్నీ కొన్ని అంటే మనం ఏ చెయ్యాలో అది పూర్తి నిబద్ధతతో చేయమని, నిజాయితీతో చేయమని, ఇదే కదా సనాతన ధర్మం అంటే. ఇది డెఫినెట్ గా కావాలి, ఉండాలి కూడా. అది లేకపోతే సమాజం అస్తవ్యస్తం అవుతుంది. మీరు అంటున్నారు, మీరు అంటున్నారు సమానత్వం ఉంది సమాన సనాతన ధర్మంలో అంటున్నారు, కానీ లేదు ఒక్క నిమిషం ఉండండి, ఒక నిమిషం. ధర్మం ఇది ఇండివిజువల్ గా పాటించాల్సిందండి. మీరు ఇందాక ఒక మాట అంటున్నారు సహపంక్తి భోజనాలు ఎస్సీ వాడల్లోని. ఈరోజు ప్రతి పొలిటికల్ పార్టీ కూడా ఎస్సీ వాడల్లో వెళ్ళి సహపంక్తి భోజనాలు చేయటం అనేది ఈ రోజు కూడా చేస్తున్నారు. అండ్ దళితులు కూడా అన్ఫార్చునేట్లీ యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎందుకు స్పెసిఫిక్ గా దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు? వారు అందరి లాంటి వారే కదా. వై ఆర్ పొలిటికల్ పార్టీస్ డిఫరెన్షియేటింగ్? సో ఇదేంటంటే అంటే ఇట్ హ్యాస్ టు చేంజ్. అసలు ఫస్ట్ పద్మగారు చెప్తున్నట్లు చేంజ్ కావాలి, చేంజ్ వచ్చింది మేడం, నేను అదే అంటున్నా. ఈ చేంజ్ కోసం పుష్పలేలు గారు, ఈ చేంజ్ కోసం ఈరోజు అడ్డం పడుతున్నటువంటి వాళ్ళు సనాతన ధర్మం పేరిట ప్రజల్ని మోటివేట్ చేసి మొబిలైజ్ చేసి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తీసుకొస్తున్నారు. కాబట్టి ఉదయనిధి వ్యాఖ్యల మీద ఇవాళ డిస్ప్యూట్ రేస్ చేశారు. మేము అడుగుతున్నది ఏమిటి అని చెప్పేసి అంటే, సనాతన ధర్మంలో వర్ణాశ్రమ ధర్మం అనేది భాగంగా ఉందా లేదా? సనాతన ధర్మంలో లేదు, సనాతన ధర్మంలో సర్వధర్మ ముందు చూపిస్తున్నారు అని బీజేపీని చెప్పనివ్వండి, లేదు అని రామానుజాచార్యుల్ని చెప్పనివ్వండి, లేదు అని ఈ రోజు ఈ దేశంలో సనాతన ధర్మాన్ని బోధించేటటువంటి ప్రతి ఒక్కరిని చెప్పనివ్వండి, అప్పుడు సనాతన ధర్మం అనే చర్చ కూడా ఉండదు. అప్పుడు రాజ్యాంగ ధర్మాన్ని పాటించడం అనేది ఉంటుంది. రాజ్యాంగ ధర్మం పాటించేటటువంటి పని అయితే ఈ రోజు దళితుల మీద కానీ ఆడవాళ్ళు స్త్రీ ధర్మాలు ఏంటండి నేను అడుగుతున్నాను, స్త్రీ ధర్మాలు ఏం చెప్పారు? పురుష ధర్మాలేమో ధర్మము అర్థమో కామమో మోక్షమట. స్త్రీ ధర్మాలు ఏమిటండి? భర్తకి అనుగుణంగా ఉండడం స్త్రీ ధర్మము, భర్తని ఆనందపరచడానికి అలంకరించుకోవడం స్త్రీ ధర్మము. అది రాసింది మేడం మగవాడే. రాజ్యాంగ ధర్మం నిజంగా ఉంటే ఈవేళ ఉదయనిధి స్టాలిన్ మాట మాట్లాడగలిగేవాడా? రాజ్యాంగం క్లియర్ గా స్పష్టంగా చెప్పేది ఏంటి, నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు అన్ని మతాలను అన్ని విశ్వాసాలని గౌరవించాలన్నారు. మరి వాళ్ళు ఈ మాట ఎలా మాట్లాడగలిగాడు నిర్మూలించమని? అడుగుతున్నారండి, అన్ని మతాల్ని అన్ని కులాల్ని గౌరవించాలి, విశ్వాసాలు గౌరవించేటటువంటి సమాజంలో ఈ రోజు ఎందుకని ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రచారాన్ని మనం చేస్తా ఉన్నాము? దీన్ని అధికార పక్షమే ఎందుకు ప్రోత్సహిస్తా ఉంది? ఎందుకు గాడ్సేని, మహాత్మా గాంధీని చంపేసినటువంటి గాడ్సేని ఎందుకు ఈరోజు హీరో అని చేసి మాట్లాడుతున్నారు? ఎందుకు ఆ పాఠ్యాంశాలు తీసుకొచ్చి పెట్టారు? ఈరోజు గుజరాత్ లో జరిగినటువంటి కల్లోలము ఆర్ఎస్ఎస్ గురించి ఎందుకు పాఠ్య పుస్తకాల్లో తీసుకొచ్చి పెడుతున్నారు? అన్ని మతాల్ని అన్ని కులాల్ని మణిపూర్ సంఘటన చెప్పండి అని శాస్త్రవేత్తల్ని పొగిడొచ్చారు కదా, మేము అడుగుతున్నాం డార్విన్ పరిణామవాదాన్ని ఎందుకు తీసి పక్కన పెట్టారు అని చెప్పేసి. అందువల్ల అందరి విశ్వాసాలని గౌరవించడం అనేది సనాతన ధర్మం అయితే, ఆ సనాతన ధర్మాన్ని వైలేట్ చేస్తుంది ఈరోజు అధికార పక్షం. అధికార పక్షానికి ఈరోజు సనాతన ధర్మం గురించో లేదు ఉదయనిధి లాంటి వాళ్ళ కామెంట్స్ గురించో మాట్లాడగలిగే కనీసమైన హక్కు ఉందా అని మేము అడుగుతున్నాం. ఆడవాళ్ళని గౌరవిస్తామంటారు కదా, ఆడవాళ్ళ నగ్నంగా ఊరేగిస్తే ఆ నగ్నంగా ఊరేగించినటువంటి వాళ్ళ మీద ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేని నిస్సహాయ పరిస్థితులు ఉంది అంటే ఆడవాళ్ళని ఏమైనా చేయొచ్చు సనాతన ధర్మం వాళ్ళు నమ్మే
సనాతన ధర్మం స్త్రీ ధర్మాలు వేరు కాబట్టి అందుకనే ఉదయనిధి అది ఒక వైరస్ అని చెప్పేసి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో దీన్ని ఎన్నికల ప్రయోజనాల కోసం వాడుకుంటాం అని చెప్పేసి బీజేపీ కలల కంటే ఈ దేశ ప్రజలు అందుకంటే జ్ఞానవంతులు. వాట్ ఈస్ వాట్ అనేది దే కెన్ అండర్స్టూడ్ వాళ్ళు సరైనటువంటి పాఠం నేర్తారని కూడా మాలాంటి వాళ్ళం ఆశిస్తున్నాం. చెప్పండి. నేను డాక్టర్ పద్మ, మీరు రమాదేవి గారు. సారీ సారీ, ఏ విశ్వాసమైనా ఏ నమ్మకమైనా ఏ వాదాన్నైనా క్వశ్చన్ చేసే అధికారం ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. ఓకే. అండ్ ఈ సనాతన ధర్మం కూడా జిజ్ఞాసని ఆ తర్కాన్ని ప్రోత్సహిస్తుంది, కానీ నిర్మూలించమని చెప్పే అధికారం ఎవరికి లేదు. నేనేమంటానంటే ఇన్ని సనాతన ధర్మంలో స్త్రీని గౌరవించటము, సౌభరాతృత్వము, ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసి ఉండడము, తన మన అన్ని రకాలుగా మంచి మంచి లక్షణాలన్నీ కూడా అందులో ఉండే లక్షణాలే సనాతనం. సనాతనం అంటేనే మంచిది కదా. సో అవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు అదేదో మనం ఏదో చేసేసి దాన్ని ఇప్పుడు పెట్టాం కాబట్టి అతని హ్యాంగ్ చేయాలి, అతని ఉరి తీయాలి, ఆ ధర్మాన్ని కాపాడడానికి వీళ్ళు ఒకరే కంకణం కట్టుకున్న వాళ్ళందరూ దాన్ని గొంతెత్తి పాడితే అది కోయిల్లాగా ఇక్కడ కాకిల్లాగా అరిసినట్టే ఉంటుంది తప్ప దాన్ని ఎవరు ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. సో నేనేమంటానంటే ఏ ధర్మమైనా మానవత్వాన్ని బతికించాలి, మనిషిని మనిషిని గౌరవించాలి. మదర్ టెరిసా నాకు చాలా ఇష్టం. ఆమె ఏమన్నది, మనిషిని ప్రేమించమన్నది, తను చేసే పనిని గురించి మానవ సేవే మాధవ సేవ అన్నది. ఇవన్నీ పక్కన పెట్టేసి కనీసం రాజనీతిలో ఏదైతే ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బాధ్యతను ప్రతి వాళ్ళు తన మీద వేసుకొని ఈ ఐదు సంవత్సరాలు మనం మిస్ అయిన దాన్ని ప్రజలకు మనం కరెక్ట్గా వాళ్ళకి అవేర్నెస్ చేయగలిగితే అంతకైనా మంచి ఉండదని చెప్పండి. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్ అయితే తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. 80% అనగారిన వర్గాల కోసమే నేను మాట్లాడాను, బీజేపీ వ్యాఖ్యలను వ్యతిరేకించింది. మీరు మ్యూట్ లో ఉన్నారు. బహుశా ఆయన అది టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఉంటుందండి. కొప్రప్రసాద్ గారిని సనాతన ధర్మాన్ని నిజంగా పాటించాలనుకునేటటువంటి వాళ్ళు మందు పట్టిన వైరస్ అంతా నిర్మూలించాలనుకుంటున్నారంటే ఇప్పుడు ఐఎన్డీఏ లో భాగంగా ఉండబడేటువంటి సిపిఎం పార్టీ రమాదేవి గారు చెప్తారు రైట్. నో, ఇది ఇండియాలో రైట్ ఉన్నాం కాబట్టి సమర్థించడం కాదండి. రమాదేవి గారు ఆయన దర్శనం లాస్ట్ మార్పు రావాలి, మార్పు నేను కోరుకుంటున్నాను. ఇందాక రమాదేవి గారు చెప్పిన దాంట్లో 100% మార్పు లేదు కాబట్టి ఇలాంటి ధర్మం కావాల్సిన ధర్మం కావాలి. అంటే కమ్యూనిజం కూడా సమూల మార్పు కావాలని మేము కూడా అడుగుతాం. మీరు అంటే అదే చెప్తున్నది, ధర్మం రాలేదు మేడం. మీరు వెనక్కి వెళ్ళడానికి రాజ్యాంగాన్ని పక్కకి నెట్టేసి చాలా అనుచితంగా మాట్లాడుతున్నారు. మీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. మనకి టైం అయిందంటే ఆ కులాన్ని మతాన్ని అడ్డం పెట్టుకునేటటువంటి వెనక్కి తీసుకోవాలి. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు? మీరు వెనక్కి తీసుకోవాలి. కాబట్టి నేను ఆ రకంగా మాట్లాడాల్సి వస్తా ఉంది. మీరు వెనక్కి తీసుకుంటామని మాట్లాడండి. అలాగే రమాదేవి గారు, పద్మ గారు, పుష్పరాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.